हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు వచ్చేసి ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే, నాకు కరెక్ట్గా గుర్తు లేదు, అంటే లాస్ట్ వీక్ అనమాట. ఇంకా లాస్ట్ వీక్ ఈ వ్లాగ్ తర్వాత ఇంకా నేను మిగతా వీడియోస్ షూట్ చేసుకోవడం కానీ ఏమీ చేయలేదు, చాలా చాలా బిజీగా ఉన్నానమాట. ఆల్రెడీ నేను ఇంకా ఏంటి ఒక మ్యారేజ్కి వెళ్ళామనేసి వీడియో పోస్ట్ చేశాను కదా, ఇంకా ఆ తర్వాత అస్సలు ఏమీ వీడియోస్ ఏమీ షూట్ చేసుకోలేదు, చాలా చాలా బిజీ బిజీగా అనిపిస్తోంది. ఇంకా వింటర్ సీజన్ కదా, తొందరగా ఈవినింగ్ అయిపోతుంది, తొందరగా పొద్దున అయిపోతుంది అని అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి రొటీన్స్ అయితే కామనే. సో ఇక పొద్దున్నే నేనైతే ఇంకా ఫస్ట్ అయితే బెడ్ ఒకసారి నీట్ చేసుకున్నాను. అందరూ అడుగుతూ ఉంటారు ఎన్ని డేస్కి ఒకసారి మీరు బెడ్షీట్స్ ఇవన్నీ వాష్ చేస్తూ ఉంటారనేసి. నేనైతే ఇంతకు ముందు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, అంటే ఈ లాక్డౌన్ లేనప్పుడైతే 4 డేస్కి ఒకసారి 5 డేస్కి ఒకసారి అలా బెడ్షీట్ చేంజ్ చేసేదాన్ని. బట్ ఇంక ఇప్పుడైతే 2 డేస్కి బెడ్షీట్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇంకా అందరు ఇంట్లోనే ఉంటున్నారు కదా పిల్లలు ఇలా, సో ఇంకా అందుకనేసి ఇంకా 2 డేస్కి ఒకసారి అలా చేంజ్ చేస్తున్నాను. అండ్ నేనైతే నా పనులు నేను చేసుకుంటున్నాను. అక్కడ పిల్లలు వచ్చేసి ఇంకా వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇక్కడ క్లీనింగ్ చూస్తూ ఉంటే నాకు గుర్తొచ్చింది ఇది వెడ్నెస్డే వ్లాగ్ అని. సో ట్యూస్డే వచ్చేసి నేను మైసూర్ బోండాలు వేశాను కదా, సో మైసూర్ బోండాలది పిండి ఇంకా మిగిలిపోయిందన్నమాట, కొంచెం ఉండింది. సాయంకాలం ఏమో యాక్చువల్గా వాళ్ళకి లైట్గా వేసిద్దాం అనుకున్నాను, బట్ శాండ్విచ్ కావాలన్నారు, సాయంకాలం శాండ్విచ్ ఇచ్చేసాను. అండ్ ఇంకా వెడ్నెస్డే అయితే నేను తప్పకుండా ఇదంతా డస్టింగ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎవ్రీ వెడ్నెస్డే కంపల్సరీగా ఇవంతా డీప్ క్లీన్ చేసుకుంటాను, షెల్ఫ్స్ అన్నీ. బాగా డస్ట్ చాలా చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది, 5th ఫ్లోర్ కదా మాది, సో ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటుంది డస్ట్ అన్నది. అండ్ సో ఇక మార్నింగ్ ఇది అయిపోయిన వెంటనే ఇంకా మిగిలిపోయింది కదా పిండి, ఆ పిండితో లైట్గా కొంచెం అందులోనే కొంచెం గోధుమ పిండి, అంటే మనకి పిండి ఆల్రెడీ నిన్న కలుపుకున్నాం కదా, అదే పిండితో మనం ఇప్పుడు వడలు కానివ్వండి లేదు అంటే బోండాలు కానివ్వండి వేస్తే ఏంటంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటుంది అన్నమాట. సో అందుకని ఇంకా నేనేం చేస్తున్నా అంటే దాంట్లోకి కొద్దిగా గోధుమ పిండి కలుపుతాను. గోధుమ పిండి కలిపేసి లైట్గా ఆనియన్స్ అవన్నీ వేసేసి వేస్తే చాలా మంచిగా వస్తాయన్నమాట, అది ఒక టైప్ ఆఫ్ బోండాల్లాగా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను గోధుమలు ఇవి పట్టించుకోవాలి. సో ఇవి కొంచెం లైట్గా ఎక్కువ ఏమీ అంటే మెరుగల అలాంటివి ఏమీ లేవు గోధుమల్లో, జస్ట్ ఓన్లీ ఒకసారి జల్లించుకుంటే అయిపోతుంది. జల్లించుకొని ఒక్కసారి అలా ఎండకు పెట్టేస్తాను, పెట్టేసి ఇంకా పిండి గిర్నికి ఇచ్చేస్తానన్నమాట. అండ్ సో అది నేను యాక్చువల్గా నా యా బ్రేక్ఫాస్ట్కి ముందు ఏంటంటే ఇంకా నిన్న నేను స్టవ్ అస్సలు క్లీన్ చేసుకోలేదు, సో ఇంక ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను. మార్నింగ్ ఏంటంటే ఇంకా టీ అయితే కంపల్సరీగా ఫస్ట్ టీ పెట్టుకుంటాను కదా, సో టీ పెట్టుకున్న తర్వాత ఒకసారి కొంచెం స్టవ్, ఇది గ్లాస్ స్టవ్ కాబట్టి గ్లాస్ టాప్ స్టవ్ కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత, అంటే మొత్తం చల్లారిన తర్వాతే తుడుచుకోవడం కానివ్వండి, లేక లేదంటే దాన్ని డీప్ క్లీన్ చేయడం కానివ్వండి చేసేసుకోవాలి. లేదు అంటే ఎప్పుడో ఒకసారి పగిలిపోతూ అంటే క్రాక్స్ వస్తూ ఉంటుంది గ్లాస్ టాప్ కాబట్టి. సో అది మొత్తం చల్లారిన తర్వాత నేను ఇంకా క్లీనింగ్ అది స్టార్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను క్లీనింగ్ గ్లాస్ టాప్ అంటే ఎక్కువగా బాగా అంటే టీ పొంగిపోయి దాని మీదనే అదే స్టవ్ మీద మనం వేరే వంటలన్నీ చేస్తూ ఉంటే బాగా మాడిపోతూ ఉంటుంది కదా, సో అలాంటి బాగా జిడ్డుగా బాగా మాడిపోయినవి ఉంటే కనుక దానికి సిఫ్ బాగా పనిచేస్తుంది. సో మ్యాక్సిమం నేను స్టవ్ క్లీనింగ్కి సిఫ్ఏ వాడతానమాట. అంతే, ఇలా మొత్తం ఒకసారి స్టీల్ దగ్గరనేమో స్టీల్ స్క్రబ్బర్తో స్క్రబ్ చేసేసి మిగతాదేమో గ్రీన్ దాంతో లైట్గా అలా స్క్రబ్ చేస్తాను. ఎక్కువ స్క్రబ్ చేస్తే కూడా మళ్ళీ మార్క్స్ పడిపోతూ ఉంటుంది అన్నమాట.
ఇలాగ ఇంకా మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటాను, డీప్ క్లీనింగ్ అన్నమాట. ఇలా నేను 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి చేస్తూ ఉంటాను. అలాగే మన నాబ్స్, గ్యాస్ నాబ్స్ ఉంటాయి కదా, నాబ్స్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోవాలి. నేను అది చూపిస్తాను. ఏంటంటే ఇప్పుడు మనం అది క్లీ ఇప్పుడు మనము క్లీన్ చేసుకున్న డిటర్జెంట్ కానివ్వండి, లేదంటే సిఫ్ ఉంది కదా, సిఫ్ అలాంటివి ఏమైనా మొత్తం వచ్చేసి కింద ఈ నాబ్స్ దగ్గర అంతా ఇదో ఇలా నాబ్స్ దగ్గర మొత్తం రెసిడ్యూ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో అందుకనేసి చాకు ఉంటుంది కదా నైఫ్, ఆ చాకుతో నేను లైట్గా తీసేస్తూ ఉంటాను ప్రతిసారి. అంటే తుడిచినప్పుడల్లా కాదు, డీప్ క్లీన్ చేసినప్పుడల్లా అలా మొత్తము అదో అలా ఆ సైడ్స్లోకి, అంటే గ్లాస్కి ఇంకా స్టవ్కి మధ్యలో అన్నమాట గ్యాప్ ఉంటుంది కదా, అక్కడంతా అది మొత్తం పే ఈ డిటర్జెంట్ అన్నది మొత్తము అక్కడ ఏమంటారు పేరుకుపోతూ ఉంటుంది. సో అందుకనేసి దాన్ని ఇలా ఈ నైఫ్తోని మొత్తం క్లీన్ చేసేస్తాను. తర్వాత ఇంకా ఈ స్టాండ్స్ అవి ఇవి బర్నర్ స్టాండ్స్ అవి ఇవి మొత్తం క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్ నీట్గా వాటర్తోని కడిగేసుకొని అంటాను అనమాట. సో నాకేంటంటే కిచెన్లో ఫ్యాన్ ఉంది కాబట్టి ఫ్యాన్ ఆన్ చేసేస్తాను, పర్ఫెక్ట్గా డ్రై అయిపోతూ ఉంటుంది. లేదు అంటే ఏదైనా మళ్ళీ మనకు స్క్రబ్ ప్యాడ్స్ దొరుకుతాయి కదా, డ్రై స్క్రబ్ ప్యాడ్ ఒకటి తీసేసుకొని మొత్తం తుడిచేసుకుంటే నీట్గా అయిపోతుంది అనమాట. సో పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయింది. చమ్మా ఎంత మంచిగా చమకాయిస్తుంది కదా స్టవ్, అయితే ఫుల్ షైనింగ్ షైనింగ్గా మంచిగా. ఇంకా ఇప్పుడు ఇలా ఉంటే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, కిచెన్లోకి రావాలనిపిస్తుంది కొంచెము. ఇంకా స్టవ్ అడ్డదిడ్డంగా మొత్తం ఎక్కడిదక్కడ మరకలు మాడిపోయి ఉండడాలు ఇవన్నీ ఉంటే అస్సలు వంట చేయాలనే అనిపించదు. సో ఏంటంటే నాది మార్నింగే టీ పొంగిపోయింది, అండ్ దాని మీదే మళ్ళీ నేను వాటర్ పెట్టాల్సి వచ్చిందనమాట. అలా కొంచెం ఇంత పెద్ద పని అయిపోయింది. అండ్ నైట్ కూడా నేను క్లీన్ చేసుకోలేదు కదా, నైట్ కూడా తొందరగా పడుకుని పోయాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను రాగి జావా చేసుకుంటున్నాను అనమాట. రాగి జావా చేసి పక్కన పెట్టేస్తాను, తెలుసు కదా నార్మల్గా ఈ మధ్య చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెము అలవాటు పోయింది రాగి జావా చేయడము. బట్ నార్మల్గా అయితే మొన్నటి వరకు అంటే ఒక 2 మంత్స్ బ్యాక్ అయితే రెగ్యులర్గా డైలీ చేసి పెట్టేసేదాన్ని అనమాట. ఇంక ఇప్పుడు మళ్ళీ చాలా రోజులు అయింది కదా అనేసి ఫస్ట్ రాగి జావా కలిపి పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఇక పిల్లలకి ఇది బ్రేక్ఫాస్ట్ కొంచెం మైసూర్ బొండాది నిన్నటి పిండి మిగిలిపోయింది కదా, దాంట్లోకి కొద్దిగా గోధుమ పిండి వేసాను అనమాట. తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసాను అంతే, అవి లైట్గా ఇలా పునుగుల్లాగా వేసేస్తున్నాను అంతే. నిజంగా ఇలా ట్రై చేయండి. నేను మైసూర్ బోండా పిండి అయితే నిన్నటి వీడియోలో చూపించాను కదా, సో మైసూర్ బోండా పిండి తర్వాత నెక్స్ట్ డే అంటే ఆ రోజు అయినా వేసుకోవచ్చు, నెక్స్ట్ డే అయినా వేసుకోవచ్చు. దాంట్లోకి లైట్గా అంటే మరీ ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా కొంచెం, నెక్స్ట్ డే మనము పునుగులు వేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగా గుంజుతుంది, పిండి ఆల్రెడీ చాలాసేపు రెస్ట్లో ఉంది కాబట్టి. సో అందుకని అలా పిండి ఎక్కువ నూనె ఎక్కువగా గుంజకుండా ఉండడానికి కొంచెం గోధుమ పిండి ఒకసారి నేను కలిపాను అనమాట. అంటే చూద్దాం ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను, బట్ నిజంగా చాలా చాలా టేస్టీగా వచ్చాయి. సో ఇంకా అప్పటి నుంచి అలా చేస్తూ ఉంటాను. సో చేసేసుకోండి, అలా చేయండి, చాలా చాలా టేస్టీగా బాగుంటుంది, ట్రై చేయండి ఈసారి. ఆనియన్స్ మట్టుకు కంపల్సరీగా కట్ చేసేసి వేసుకోండి దాంట్లోకి, ఓకేనా. సో నేనైతే ఇంకా దీనికి పల్లీ చట్నీ చేసేసుకున్నాను కొద్దిగా, జస్ట్ కొంచెం అంత పల్లీలు తీసేసుకొని అంటే ఆ పూట మట్టుకే చేసుకుంటానన్నమాట పల్లీ చట్నీ. మళ్ళీ స్టోర్ చేయడాలు ఇలాంటివన్నీ ఏమీ ఉండవు. అంతే, ఇదే మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మిగిలిపోయిన మైసూర్ బోండా పిండితోని ఇలా మంచిగా గోధుమ పిండి కలిపేసి పునుగులు వేసేసాను అనమాట. అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను. సో కానీ ఇప్పటివరకు అయితే ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మంచిగానే హిట్ అయ్యాయి అన్నమాట, ఏది ఫ్లాప్ అయితే అవ్వలే. అంటే మరీ మనం డస్ట్బిన్లో వేసేలాగా అయితే అవ్వలేదు, చక్కగా మంచిగా తినేటట్టే ఉంటాయి. ఇదైతే ఇంకా సూపర్ టేస్టీగా అనిపించింది నాకైతే. పిల్లలు కూడా మైసూర్ బోండా నిన్న ఆల్రెడీ ఫుల్ టేస్టీ టేస్టీగా అనిపించింది, ఇది ఇంకా టేస్టీగా ఉండింది అన్నమాట. సో అది ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అండ్
నెక్స్ట్ ఆఫ్టర్ ఫ్రెష్ అయిపోయాను, పూజ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి పెసరపప్పు కోడిగుడ్డు చేస్తున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పక్కన వచ్చేసి గుడ్లు ఆల్రెడీ బాయిలింగ్కి పెట్టేశాను నేను. ఒక 1 డ్రాప్ ఆయిల్ వేసేసి, 1 డ్రాప్ ఆయిల్ వేసి మనం గుడ్లు అంటే నీళ్ళల్లో ఒక 1 డ్రాప్ ఆయిల్ వేసి గుడ్లు బాయిలింగ్ పెడితే ఏంటంటే వాటి షెల్ అంటే పొట్టు అనేది చాలా ఈజీగా తొందరగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువగా మనకు సతాయించకుండా తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ పెసరపప్పు కోడిగుడ్డుకి గుడ్లు అయితే ఆల్రెడీ బాయిల్ పెట్టేశాను. పెసరపప్పు నానబెట్టుకున్నాను అనమాట ఒక 10-15 మినిట్స్. తర్వాత ఆయిల్లోకి ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లోకి డ్రై హోల్ స్పైసెస్ వేసాను. మన 2-3 లవంగాలు, కొంచెం పట్ట, లైట్గా సాజీరా వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్, మంచిగా ఎక్కువగా ఆనియన్స్ వేస్తే బాగుంటుంది దీంట్లోకి, ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసి వేసాను. తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్, సారీ, పసుపు వేసాను అనమాట. పసుపు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి కలిపి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు అది కూడా వేసేయాలన్నమాట. వేసి కొంచెం కలపాలి. ఈ పెసరపప్పు అన్నది ఆయిల్లోకి ఫ్రై అవ్వాలన్నమాట. ఇది మా మమ్మీ స్పెషల్ స్పెషల్ రెసిపీ. మా అమ్మ అయితే సూపర్ సూపర్గా ఇంకా టేస్టీగా చేస్తూ ఉంటుంది. సో పెసరపప్పు మంచి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసేసి ఉప్పు కారంలో కూడా పెసరపప్పు ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనకు పెసరపప్పు ఎంత వాటర్ పోస్తే ఉడుకుతుందో అంత, నేనైతే ఇక్కడ ఒక 3/4 గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. కొంచెం కారం తగ్గిందనిపించింది, మళ్ళీ కారం వేసేసి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టేస్తున్నాను అనమాట. తొందరలో చేస్తున్నాను వంట. ఇక్కడ ఏంటంటే షాపింగ్కి వెళ్ళాలి, స్పార్కి వెళ్దామనేసి అనుకున్నాము గ్రాసరీస్ అవి తెచ్చుకోవడానికి. సో అందుకనేసి ఇంకా వచ్చిన తర్వాత కుక్ చేయాలంటే టైర్డ్ అయిపోతాం కదా, అందుకని ఫస్టే వంట చేసేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. రాగానే ఫ్రెష్గా వేడివేడిగా తినేసేయచ్చు అనేసి. అండ్ ఇక్కడ పెసరపప్పు ఉడుకుతుంది, పక్కన రైస్ పెట్టేసుకున్నాను నేను. అంతే, ఈరోజు అయితే స్పెషల్స్ ఏమీ చేయలేదు. లంచ్కి ఎక్కువగా నార్మల్గా అయితే ఒక 2 అన్నా చేస్తూ ఉంటాను కదా, సో ఓన్లీ జస్ట్ పెసరపప్పు కోడిగుడ్డు తర్వాత రైస్ అన్నమాట, అంతే. సో చూస్తున్నారు కదా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు, అదే ఎగ్స్ బాయిల్ అయ్యేటప్పుడు వాటర్లో ఒక 1 డ్రాప్ ఆయిల్ వేస్తే ఏంటంటే మనకు ఈ ఎగ్ పొట్టు అనేది చాలా ఈజీగా మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. ఎక్కడ విరగకుండా అలా పర్ఫెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ టిప్ యూస్ చేయండి. జస్ట్ ఓన్లీ 1 డ్రాప్ ఆయిల్, ఎక్కువగా ఆయిల్ పోసేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 డ్రాప్ ఆయిల్ వేసేసి ఒక్కసారి తిప్పండి స్పూన్తో, సరిపోతుంది. అంతే, పక్కనైతే ఇంకా పెసరపప్పు మంచిగా బాయిల్ అయిపోయింది. దీంట్లోకి ఇంకా టమాటా వేయమన్నమాట మనము. ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ అండ్ 1/2 స్పూన్ గరం మసాలా వేస్తాను, అంతే. సో ఇక్కడ కొద్దిగా ఉడకాలనేసి ఇంకా నేను ఇక్కడ మళ్ళీ వాటర్ యాడ్ చేశాను అనమాట, ఇంకొంచెం ఉడకాలనేసి. చూస్తున్నారు కదా, అది వచ్చేసి చికెన్ మసాలా వేసాను అండ్ లైట్గా గరం మసాలా, సారీ, ఇది ధనియాల పొడి అన్నమాట, అంతే. అంతే, ఇది ఒక్కసారి మంచిగా పెసరపప్పు ఉడికింది అన్నప్పుడు ఈ మనం పక్కన ఎగ్స్ బాయిల్ చేసి పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, ఆ గుడ్లకి మంచిగా ఘాటు పెట్టేసి చక్కగా ఇంకొక 10 మినిట్స్, ఇంకో 5-8 మినిట్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తాము అన్నప్పుడు ఎగ్స్ వేసేసేయాలి. అంతే, మనకు చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉండే, చూడండి పెసరపప్పు ఉడికిపోయింది. ఇలా పప్పు పప్పులాగే ఉండాలన్నమాట, మెత్తగా అయిపోవద్దు పెసరపప్పు, అస్సలు పప్పు పప్పులాగా ఉండాలన్నమాట, ఓకేనా. సో చూసారు కదా, నేను పర్ఫెక్ట్గా మొత్తం చున్నీ కూడా వేసేసుకొని రెడీ అయిపోయాను షాపింగ్కి వెళ్ళడానికి. అండ్ ఇంక ఇప్పుడు కొంచెం సేపు అయితే ఆపేస్తాను అన్నప్పుడు గుడ్లు ఘాట్లు పెట్టేసుకొని వేసేసేయాలి. ఈ మసాలా అన్నది ఎగ్స్లోకి మంచిగా వెళ్తుంది. ఇది వచ్చేసి మనకు చపాతీల్లోకి, పూరీల్లోకి, వేడి వేడి అన్నంలోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది కర్రీ, ఓకేనా. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే
కంపల్సరీగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, కమెంట్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కింద. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మేమైతే స్పార్కి వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్.